నెల్లూరులో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికుల సమ్మె కొనసాగుతోంది. శ్రీ ఇరుకళ్ళ పరమేశ్వరీదేవి ఆలయంలో పొల్లుదండాలు పెడుతూ నిరసన చేపట్టారు. సీఎం జగన్ కి మంచి బుద్దిని ప్రసాదించాలి అని అమ్మవారిని వేడుకున్నారు. సమాన పనికి సమాన వేతనమిస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ మాట మార్చారు అని మండిపడ్డారు. వెంటనే తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. పోటీ, కార్మికులతో పారిశుద్ధ పనులు చేయించడంపై మండిపడ్డారు. తమ న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు పోరాటం ఆపేది లేదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి గత 4.5 సంవత్సరాల నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇసుకి వేశారు. ఈ రోజు విధులైన పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులందరూ కూడా ఈ రోజు వీధుల్లోకి వచ్చి వీధి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేము కరోనా టైంలో ప్రజలు కాపాడిన వాళ్ళం, మా ప్రాణాలు సైతం పనుల్లో పెట్టి కాపాడిన వాళ్ళం. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కదుంపు చర్యలకు పాల్పడకుండా ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్ అన్న ఇచ్చిన హామీలు, జగన్ అన్న ఎలక్షన్ లోకి వచ్చే ముందు ఈ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తాను, చంద్రబాబు నీకు చేత కాకపోతే నువ్వు పక్కకు పో, నేను వచ్చిన మరక్షణం ఈ మున్సిపల్ కార్మికులు రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ నేను పర్మనెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తాను అన్నాడు. ఈ రోజుకి 4.5 సంవత్సరం పూర్తి అయిపోతుంది, ఎలక్షన్ లో రాయిపోతుండే జగన్ అన్న, అయ్యా ఎరుకాలమ్మ గురికి తల్లి తల్లి, మా జగన్ అన్న మనసు మార్చు, మా జగన్ అన్న మనసు మార్చని ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాలో మున్సిపల్ కార్మికులు అందరినీ ఎరుకాలమ్మ గురికి వచ్చాము, మా గ్రామ దేవతను మొక్కుకుంటున్నాము. జగన్ అన్న మనసు మార్చి ఆయన ఉన్న అన్న మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయమ్మా తల్లి, మహా తల్లి, ఆయనకి మనసు మార్చు. ఆయన చెప్పింది నేను సమాన పనికి సమాన వేతనం ఇస్తాను, పర్మనెంట్ చేస్తాను, మున్సిపల్ కార్మికులు అందరూ నా ఎక్క చెల్లెలు అన్నాడు. అయ్యా జగన్ అన్న, నీ ఎక్క చెల్లెలు అందరూ ఏ వీధుల్లో ఉండ్రయ్యా, వీధుల్లో రోడ్లలో ఎవరు పడితే ఆడ మేమే ఉన్నాంనా, మమ్మల్ని కాపాడి మాకు అన్న మాటలు, మాకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని ఎరగాలమ్మ గురికి వచ్చి అందరం పొన్నుదండాలు పెడుతున్నాం అయ్యా.